జగన్ పాలనలు పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయని ఏపీలో పరిశ్రమల వృద్ధి రేటు అత్యల్ప స్థాయికి చేరుకుందని నిత్యం yellow మీడియా చేసే విషప్రచారం ఇది. అసలు నిజం ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం 2019 లో అంటే చంద్రబాబు హయాంలో పరిశ్రమల వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ దేశంలో 22వ స్థానంలో ఉంది. నేడు జగనన్న ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 3వ స్థానంలో ఉంది. జగన్ సీఎం అయ్యాక ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 2019-20 మరియు 2020-21 లో వరుసగా రెండేళ్లు నంబర్ 1 స్థానం సాధించింది. ఇక టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014-19 వరకు రాష్ట్రవ్యాప్తంగా 37956 కొత్త ఎంఎస్ఎంఈలు మాత్రమే స్థాపించబడ్డాయి. అదే జగనన్న ప్రభుత్వంలో గత 4 ఏళ్లలో కొత్త ఎంఎస్ఎంఈల సంఖ్య 6 రెట్లు పెరిగి 2.5 లక్షలకు పెరిగింది. ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న ఈ ఎంఎస్ఎంఈలు 16.57 లక్షల మందికి ఉపాధిని కల్పిస్తుండటం విశేషం. జగనన్న ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యాపార అనుకూల విధానాల వల్ల మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదాని, లోరస్ సింథసిస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్, యోకోహామా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, గ్రీన్కో ఎనర్జీ మొదలైన దిగ్గజ పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టి తమ వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు భారీ స్థాయిలో నిరుద్యోగులకు ఉపాధిని కల్పించాయి. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగనన్న. మా నమ్మకం నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్. ఏపీకి మళ్ళీ జగనే కావాలి.